ప్రత్యక్ష సాక్షుల్ని, ఐ విట్నెస్లు అందరికీ కూడా పోలీసులు అక్కడ మాట్లాడారు. ఇవన్నీ చూసిన నేపథ్యంలోనే కోర్ట్ ఇవాళ ఒక సంచలన తీర్పు చెప్పిందని చెప్పాలి. ఇలాంటి ప్రీమియర్ షోస్ జరిగినప్పుడు ఎవరు ఎక్కడ ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటాయని ఒక పరిధిని ఇక్కడ మనకు చెప్తోంది. మా ప్రతినిధి నగేష్ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. నగేష్, నిజంగా ఒక షాకింగ్ December 13th అన్నది ఒక చరిత్రలోకి ఇస్తారు, ఎందుకంటే ప్రీమియర్ షోలో తనకు సంబంధం లేకపోయినా, ఒక నిండు ప్రాణం కోల్పోయిన ఒక ఐకాన్ స్టార్కి 14 రోజుల రిమాండ్ విధించడం అంటే సామాన్య విషయం కాదు. టాలీవుడ్ చరిత్రలోనే చాలా హై ప్రొఫైల్ కేసు. మొదటిసారి అల్లు అర్జున్ రిమాండ్ అవ్వడం అంటే చరిత్రలో మొదటిసారి జరిగింది, ఎందుకంటే 50-60 ఏళ్ల సినిమా చరిత్రలో మొదటిసారి అయిన వ్యక్తి కూడా అల్లు అర్జునే. కేవలం బెనిఫిట్ షో వేసిన తర్వాత ఒక థియేటర్కి వచ్చి ఒకరి మృతికి చెప్పి కోర్చింది. 2 సెక్షన్లు 118, 105 అయితే ఉన్నాయో, బిఎన్ఎస్ యాక్ట్ కింద 2 సెక్షన్లు పోలీసులు నమోదు చేశారు. అంటే నిర్లక్ష్య ధోరణిని వహించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్కు రావడాన్ని కోర్టు తీవ్రంగానే పరిగణించింది. అంటే సామాన్య జనాలు, సామాన్య ప్రేక్షకులు అంటే సినిమా హీరోలకు, సినిమా నిర్మాతలకు, సినిమా దర్శకులు కోర్టు లోపల వినిపించాయి. న్యాయమూర్తి కూడా ఇదే ప్రశ్నను అల్లు అర్జున్ సంధించాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం మౌనంగానే జడ్జి ముందు ఉన్నాడు. తన తరపు లాయర్ మాత్రం అల్లు అర్జున్ పాత్ర ఏం లేదు, అల్లు అర్జున్ థియేటర్ వాళ్ళు పిలిస్తేనే, మైత్రి మూవీస్ వాళ్ళు తన సినిమాకి సంబంధించి వాళ్ళు పిలిస్తేనే వచ్చానని చెప్పారు. వాళ్ళు పిలిస్తేనే, మైత్రి మూవీస్ వాళ్ళు తన సినిమాకి సంబంధించి వాళ్ళు పిలిస్తేనే వచ్చానని చెప్పారు. ఆల్రెడీ పోలీసులు బందోబస్తు పెట్టారని చెప్పి భావించాము. తప్పితే రేవతి మృతికి తాము కారణం కాదని చెప్పి చాలా వరకు లాయరు మేనేజ్ చేస్తూ హైకోర్టు నాంపల్లి కోర్టు 9వ జడ్జి ముందు వాదనలు వినిపించారు. కానీ ప్రభుత్వ పీపీగా ఉన్న, పోలీస్ పీపీగా ఉన్న న్యాయవాది మాత్రం చాలా పకడ్బందీ వాదనలు వినిపించారు. ఈ కేసుకు వ్యవహారానికి సంబంధించి రేవతి మృతికి కేవలం అల్లు అర్జునే కారణమయ్యాడు. అల్లు అర్జున్ స్పాట్కి సంధ్యా థియేటర్కు చేరుకోవడం వల్లే రేవతి తన కొడుకుని అల్లు అర్జున్కు చూపించాలన్న తాపత్రయంతో థియేటర్కి వచ్చింది. ఆ సందర్భంలో లోపల ఉన్న అభిమానులను కావచ్చు, జనాలను కావచ్చు, కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడా లేదు. అప్పటికే పెద్ద ఎత్తున అల్లు అర్జున్కు సంబంధించిన బౌన్సర్లు, ప్రైవేటు బౌన్సర్లు కూడా భారీగా మోహరించారు. వాళ్ళందరూ కూడా ఆషామాషిగా ఏం సన్నగా లేరు. వాళ్ళంతా ఒకరు మాత్రం ఒకరు ఇలా నెడితే 10 మంది కింద పడిపోయేటట్టు అల్లు అర్జున్కు సంబంధించిన ప్రైవేటు బౌన్సర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ వెహికల్ చుట్టూ నిలబడి ఇష్టం వచ్చిన రీతిలో ఇలా చేతులు ఊపే వరకు చుట్టూ ఉన్న అభిమానులంతా కూడా చెల్లా చెదురై ఒకరి మీద ఒకరు పడే పరిస్థితి. ఈ క్రమంలోనే రేవతి తన కొడుకుని, బన్నీని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆ దృశ్యాలను చూస్తే కూడా చాలా హృదయ విదారకంగా, ఏడుపొచ్చే విధంగా రేవతి ప్రవర్తించిన తీరు కూడా ఉంది. ఇక్కడ మనం జనాలు చూస్తున్నాం, వీళ్ళందరూ మూకుమ్మడిగా పరిగెత్తితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితే సినిమా థియేటర్లో ఖచ్చితంగా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనాలు వందలాది మంది గుమిగూడిన క్రమంలో పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి, రోప్ పార్టీలు ఏర్పాటు చేయాలి, అవసరమైతే బలంగా అందరినీ అక్కడికి రాకుండా చూడాలి. కానీ సినిమా స్టార్ట్ కాకముందే 9:30 బిఫోరే అల్లు అర్జున్ సినిమా థియేటర్కి చేరుకోవడం, కాసేపట్లో బెనిఫిట్ షో స్టార్ట్ అవుతుందనగా లోపలికి ఎంట్రీ కావడంతో సినిమా చూసే లోపల ఉన్న ప్రేక్షకులందరూ ఒక్కసారిగా వందలాది మందిగా బయటికి పరిగెత్తారు. అల్లు అర్జున్ ఏదైతే ఒక టాప్ లేని కారులో బయటకు వచ్చి చేతులు ఊపుతున్నాడో, అల్లు అర్జున్ తమకు కనిపించాలనే ఒక ఆతృత, పుష్ప 2 హీరోని నేరుగా చూడాలన్న అభిమానుల కోరిక నేపథ్యంలో రేవతి తనకు తానే బలైపోయింది. తన కొడుకు ఎప్పటికప్పుడు బన్నీలాగా డ్యాన్సులు చేస్తుంటాడు, తన కొడుకు పేరు బన్నీ అని చెప్పి వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళకు ఉన్నదే 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వాళ్ళు దిల్సుఖ్ నగర్లో నివాసం ఉంటారు. బెనిఫిట్ షో కోసం వాళ్ళు డబ్బులు కూడా దాదాపుగా ఆ 4 గురికి కలిపి కూడా 1000 రూపాయలు ఆ థియేటర్ యజమానికి చెల్లించే వాళ్ళు బెనిఫిట్ షోకి వచ్చారు. కానీ తన ప్రాణమే పోతుందని చెప్పి రేవతి ఊహించలేదు. రేవతి భర్త భాస్కర్ కూడా తన భార్య ప్రాణాలు పోగొట్టుకుందని చెప్పి ఎక్కడ ఊహించలేదు. ప్రస్తుతం కొడుకు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. భార్య లేని పరిస్థితి, ఒకతే పాప ఉంది. ఆ పాప కూడా బిక్కుమనుకుంటూ ఒక పక్క అన్న లేడు, ఒక పక్క తల్లి లేకపోవడంతో ఆ పాప కూడా బిక్కుమంటుంది. ఇవన్నీ విషయాలు కూడా కోర్టు ముందుకు పరిగణలోకి వచ్చాయి. ఇదంతా కూడా హ్యూమానిటీ బ్యాక్గ్రౌండ్లో, మానవత దృక్పథంతో కూడా కోర్టు ఆలోచించింది. అందుకే అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. ఎందుకంటే
ఏ సినిమా హీరో కూడా ప్రేక్షకుల్ని సామాన్య జనాల్ని డబ్బులు వెచ్చించి సినిమా చూసే వాళ్ళని కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలన్న మెసేజ్ను మాత్రం వినిపించిందని చెప్పచ్చు. ఒక సామాన్య వ్యక్తులుగా ఉన్న అల్లు అర్జున్ కావచ్చు, ఎవరైనా సరే సినిమాలో టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టార్లు కావచ్చు, సామాన్య వ్యక్తులే వాళ్ళంతా హీరోలుగా ఎదుగుతారు. వాళ్ళందరికీ ప్రేక్షకులు డబ్బులు పెడితేనే వాళ్ళంతా కోట్లాది రూపాయలు సంపాదించి ఏ బంజారా హిల్స్నో ఏ జూబ్లీహిల్స్నో ఇల్లు కట్టుకొని చుట్టూ బౌన్సర్లను పెట్టుకొని వాళ్ళు ఉంటారు. నిన్నగాక మొన్న జల్పల్లిలో మోహన్ బాబు కూడా తన బౌన్సర్లను అడ్డం పెట్టుకొని మీడియా పైన దాడి చేయడం కూడా ప్రత్యక్షంగా చూసాం. వాళ్ళందరికీ ఏం డబ్బులన్నీ ఊరికే వస్తలేవు. వేలాది మంది ప్రేక్షకులు, లక్షలాది మంది, కోట్లాది మంది భారతదేశ వ్యాప్తంగా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా డబ్బులు వెచ్చిస్తేనే వాళ్ళకు 1000 కోట్లు 1200 కోట్లు జమ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పుడు క్వాష్ పిటిషన్ ఏదైతే హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయో అక్కడ ఏమైనా భిన్నంగా వచ్చే అవకాశం ఉందా? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఒకవేళ వస్తే ఏంటి? అంటే కింది కోర్టు విషయాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఇక్కడ న్యాయమూర్తి ఏదైతే 14 రోజులకు సంబంధించిన రిమాండ్ విధించారో ఆ రిమాండ్ను కూడా ఇమ్మీడియట్గా మెసేంజర్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి ముందు ప్రస్తావిస్తారు. శ్రీదేవి కూడా తన విచక్షణకు సంబంధించి కూడా తీర్పు చెప్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్కు సంబంధించిన న్యాయవాది అశోక్ రెడ్డి కావచ్చు, అలాగే ఈ కేసును మొత్తం లీడ్ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి కావచ్చు, అంటే మానవత దృక్పథంతో అల్లు అర్జున్ను వదిలిపెట్టాలి, స్టే ఇవ్వాలని చెప్పి కూడా వాదించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 14 రోజుల రిమాండ్కు సంబంధించి స్టే విధిస్తే మాత్రం అల్లు అర్జున్ ఇక్కడే సొంత పూచికత్తు పైన ఇద్దరి బాండ్తో ఇక్కడి నుంచే ఇక్కడ విడుదలై ఇంటికి పోయే అవకాశం కనిపిస్తుంది. లేదంటే రిమాండ్ విధించాలి, కింది కోర్టు తీర్పును సమర్థిస్తే మాత్రం ఖచ్చితంగా 14 రోజుల జైలుకి, చెంచల్ కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే క్రూషియల్ ఆర్గ్యుమెంట్ కూడా ప్రస్తుతం హైకోర్టులో కొనసాగుతుంది. హైకోర్టులో న్యాయవాదులు ఏదైతే అల్లు అర్జున్కు సంబంధించి వాదనలు వినిపిస్తున్నారు. తాము బందోబస్తుకు అప్లై చేసిన కాపీ ఏదైతే ఉందో సంధ్యా థియేటర్కు సంబంధించిన కాపీని కూడా ప్రస్తుతం న్యాయమూర్తి ముందుంచారు. అలాగే సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో ఉన్న క్రమంలో 3 రోజుల ముందే పోలీసులకే చెప్పామని చెప్పి కూడా వాళ్ళ తరపు వాదనలు వినిపిస్తున్నారు. కానీ భారీ ఎత్తున అభిమానులు వస్తారు, వేలాది మంది ఇంతమంది వస్తారని చెప్పి ఒక ఫిగర్ అనేది పోలీసులకు ఏమాత్రం చెప్పలేదు. సొంతంగా అల్లు అర్జున్ సొంతంగా ప్రైవేట్ బౌన్సర్లను కూడా ఒక 50 నుంచి 100 మందిని తీసుకొచ్చుకోవడం కూడా ఒక మృతికి కారణమైందనేది కూడా పోలీసులు తమ వాదనలో వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే హ్యుమానిటీ గ్రౌండ్లోనే కోర్టు కూడా ఆలోచిస్తుంది. మరి కింది కోర్టు అయితే 105, 118 రెడ్ విట్ 35 అన్న సెక్షన్లు మాత్రమే పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తూ జూబ్లీహిల్స్లో ఉన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి బెనిఫిట్ షోకి హాజరయ్యాడు. హాజరైన క్రమంలోనే సంధ్యా థియేటర్ లోపల ఉన్న ప్లేస్ అంతా చాలా చిన్నగా ఉంటుంది, అక్కడ వేలాది మంది నిల్చునే పరిస్థితి ఎక్కడ లేదు. ఒకసారి లోపలికి వెహికల్ లోపల వచ్చిన అల్లు అర్జున్ని చూడడానికి అభిమానులు ఎగబడుతుంటారు, ఆ వెహికల్ పైన కూడా దూకడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ తన అభిమానులను కంట్రోల్ చేయడం కోసం ప్రైవేట్ బౌన్సర్లను నియమించుకోవడం అనేది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి.